ఒక వ్యవస్థని కట్ చేసి ఇప్పుడు ఒకవేళ ఆయన ఉంటే అది తప్పు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మెడకే చుట్టుకుంటుంది ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మేము ఎలా చేస్తారండి అది నువ్వు మంత్రి ఉన్నప్పుడు ఏ ఏ దేవాలయాలు ఆస్తులు బంగారం భూములు అన్నీ నువ్వు తీయాలి కదా అవి అవన్నీ పబ్లిక్ భక్తులు ఎంతో ప్రేమతో భక్తితో ఆర్తితో ఇచ్చినవి కదా ఏమన్నా గవర్నమెంట్ ఇచ్చిందా మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది మసీదులకి చర్చిలకి ఇస్తాయి హిందూ దేవాలయాలకి ఇవ్వరు మీరు ఈ దేవాలయాలకు ఇచ్చేదంతా కూడా భక్తులే హిందువులే కాబట్టి మా ఆభరణాల పట్ల మా డబ్బుల పట్ల మీ పెత్తనం వాళ్ళకేమో డబ్బులు ఇచ్చేసి మీరు పెత్తనం చేయడానికి ఉండదు అక్కడ నరికేస్తారు మీరు వెళ్ళి పెత్తనం చేస్తామంటే మాకేమో మాకు రూపాయి ఇవ్వరు కానీ మా ఆస్తుల మీద మీ పెత్తనం పైగా ఇదిగో ఇవి మా మీద దాడులు మా మీద దాష్టికాలు ఇవన్నీ జరిగాయని మేము అల్లరి చేస్తే మమ్మల్ని తీసుకెళ్లి లోపలేస్తారు కాళ్ళు పగల కొడతారు లాఠీ చేస్తారు మా మీద కేసులు పెడతారు